వెల్కమ్ టు అవర్ ఛానల్. అమావాస్య రోజు ఏ ఏ పనులు చేయటం వలన మనము దరిద్రాన్ని పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం. అమావాస్య రోజున సూర్యోదయం వరకు నిద్రపోతే అదే దరిద్ర హేతువు, అంటే తో దరిద్రాన్ని కలిగిస్తుంది. కాబట్టి సూర్యుడు రాకముందే నిద్ర లేవాలి. అదేవిధంగా అమావాస్య రోజు తలస్నానము చేయకపోవటము దరిద్రాన్ని కలిగిస్తుంది. తలస్నానము అంటే తల మీద నీళ్లు వేసుకుని స్నానం చేయాలి, షాంపూలు పెట్టుకుని స్నానం చేయకూడదు. కాబట్టి అమావాస్య రోజున తప్పనిసరిగా తలస్నానం చేయాలి, లేకుంటే దరిద్రం పట్టుకుంటుంది. అమావాస్య రోజున గడ్డం తీయటం, గోళ్ళు జుట్టు లాంటివి కత్తిరించడం చేయకూడదు. అలాగే ఆ రోజున కొత్త బట్టలు వేసుకోవటము దరిద్రాన్ని చూపిస్తుంది. అసలు బట్టలకు ఆ రోజు బొట్టు పెట్టకూడదు. అదేవిధంగా అమావాస్య రోజు రాత్రి భోజనం చేయకూడదు. మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి పలహారాలు తీసుకోవాలి. మధ్యాహ్నం పడుకోవడము కూడా దరిద్రహేతువే అవుతుంది. అదేవిధంగా ఉదయము 5 నుంచి 6 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి 6 గంటల లోపు తలకి నూనె రాసుకోవటము దరిద్రాన్ని కలిగిస్తుంది. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించకపోవటం, పితృదేవతలను పూజించకపోవటం కూడా దరిద్రమే. ఈ రోజున ఏ కొత్త పనిని కూడా మొదలు పెట్టకూడదు. కాబట్టి ఈ రోజున జాగ్రత్త వహిస్తే దరిద్రదేవత వదిలిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది. కాబట్టి వచ్చినటువంటి యొక్క పాల్గొన అమావాస్య 24వ తేదీన పొరపాటును కూడా ఈ పనులు చేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.